నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఏపీ సీఎం జగన్ డ్రీమ్ కేబినెట్ కొలువు తీరింది. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా 11:49 గవర్నర్ నరసింహను వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టిన మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతపురం జిల్లా మంత్రితో ముగిసింది. పలువురు కొత్త మంత్రులు భావోద్వేగానికి గురయ్యారు. జగన్ ప్రతి మంత్రిని ఆత్మీయ ఆలింగనంతో అభినందించారు. ఇద్దరు మంత్రులు ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన వారు తెలుగులోనే తమ ప్రమాణ స్వీకారాలు ముగించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అందకన్న శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ఆదిమూలపు సురేష్. నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను బత్స సత్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తికి తెలియపరచని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారానంతరం తొలిసారిగా కిషన్ రెడ్డి స్వగ్రామానికి వచ్చారు. శనివారం తన స్వగ్రామం కందుకూరు మండలం తిమ్మాపూర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. స్వగ్రామంలోని రామాలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లి ఆండాలమ్మ సమాధి వద్ద కిషన్ రెడ్డి నివాళులర్పించారు. శ్రీశైలం ఘాట్ రోడ్లో బస్సు లోయలో పడిపోయిన ఘటన కలకలం రేపుతోంది. తమిళనాడు నుంచి శ్రీశైలానికి ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఒకటి బయలుదేరింది. ఆ బస్సు శ్రీశైలం ఘాట్ రోడ్లో అదుపు తప్పడంతో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాతులను హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్గా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నియామకమయ్యారు. శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున రాయచోటి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. చీఫ్ విప్తో పాటు మరో 5 విప్లను నియమించారు. విప్పులుగా పార్థసారథి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, బుడి ముత్యాల నాయుడు, దాటిశెట్టి రాజును ఎంపిక చేశారు. అయితే శ్రీకాంత్ రెడ్డికి కేబినెట్లో స్థానం దక్కుతుందని అందరూ భావించినప్పటికీ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించే ప్రయత్నంలో భాగంగా ఆయనకు మంత్రి పదవి దూరమైనట్లుగా తెలుస్తోంది. టీ కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిరక్షణ సత్యాగ్రహానికి దిగింది. ఇందిరా పార్కు వద్ద టీ కాంగ్రెస్కు చెందిన కీలక నేతలు ఈ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మాట్లాడుతూ ప్రతిపక్షం ఉండొద్దని కేసీఆర్ కోరుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రజాస్వామ్యానికే వెన్నుపోటు పొడిచారని అన్నారు. ప్రతిపక్షాన్ని చూసి కేసీఆర్ భయపడుతున్నారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓటర్లను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రజలు తిరగబడి తన్నే రోజు వస్తుందని అన్నారు. దళితుణ్ణి సీఎం చేస్తానన్న కేసీఆర్ దళిత ప్రతిపక్ష నేతను కూడా లేకుండా చేస్తున్నారని విహెచ్ విమర్శించారు. సోనియాని సైతం కేసీఆర్ మోసం చేశాడని అన్నారు. మా పార్టీలు ఎక్కున్నదంటే ఎవడన్నా రాని, పైసలు ఉన్నాయంటే టికెట్ ఇచ్చేస్తారా? ఇక ఎందుకుంటారా బాబు? పైసలు ఇచ్చేటువంటి మీరు టికెట్ ఇస్తే ఇక ఇదే పని అవుతుంది. కార్యకర్తకి ఇయ్యండిరా బాబు, వాడు దండం పోస్తాడు. పార్టీ ఉన్నా లేకపోయినా ఊరు తిరుగుతాడు. మీరు కార్యకర్తలు మర్చిపోయి ఇవాళ ఒక స్టేషన్ అయిపోయింది, నీ దగ్గర 10 ఉన్నాయా, 20 ఉన్నాయా, ఎడికెళ్ళి తేవాలి బాబు? పొద్దున్న ఎంత గాంధీ వన్ చుట్టూ తిరుగుతాడు, 10 ఎవరు ఇవ్వాలి దానికి? పార్టీ ఇవ్వాలి. ఎస్ టు బి ఫ్రాంక్, ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆలోచనలో కూడా మార్పు రావాలి మనకు. ఎందుకంటే కేసీఆర్, నేను ఎన్టీ రామారావుని చూసినా, చంద్రబాబుని చూసినా, వీడు పడితే తలకాయ పడతాడు లేకుంటే కాళ్ళు పడతాడు.
ఎక్స్పర్ట్ ఉన్నాడు. మాట మార్చుకోవడంలో ఎక్స్పర్ట్ సోనియా గాంధీనే అన్నాడు. అమ్మ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా, నాకు కుటుంబం లేదు, నేను తెలంగాణ ఇస్తే చాలు, అదే నా కుటుంబం అన్నాడు. ఆమెకు దోకా చేశాడు. ఇవాళ శాసనసభ్యులను పార్టీ లేకుండా చేస్తున్నాడు. అయితే కార్యకర్తలు ఈనాడు కూడా ఉన్నారా బాబు? ఇవాళ గ్రామాలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ధైర్యం ఉన్నది. వాళ్ళని మనం దూరం చేసుకోవద్దు. ఏ కార్యకర్త అయితే జెండా మోస్తున్నాడో వాళ్ళని గుర్తించండి. ఇతర పార్టీలలో అకౌంటబిలిటీ ఉన్నది, మా దగ్గర అకౌంటబిలిటీ లేదు. ఎవడో పార్టీ కానీ ఢిల్లీలో పోతాడు, ఓ పోస్టు తెచ్చుకుంటాడు, అయిపోయి వాడు ఎవడో పాపకి ఇంటి పక్కనికి తెలియదు. ఆ పని చేయకండి. ఇప్పటికన్నా ఎవరికన్నా టికెట్ ఇవ్వాలన్నా ఆలోచన చేసి ఇవ్వండి. కార్యకర్త బాగా పనిచేస్తే పార్టీ కూడా ఖర్చు పెట్టాలి. ఇవాళ మాకు ఒక టీవీ లేదు, మాకు ఒక పేపర్ లేదు. కనుక నేను ఇన్నేళ్ళు మేము ప్రభుత్వంలో, అంతేకాదు మాకు గాంధీ భవన్ లో పోయి ఒక రూపాయి కిరాయితో ఉంటున్నాము. నిన్న కాక ముందు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ బిల్డింగ్ కట్టుకుంటుంది, సిపిఐ పెట్టుకుంటుంది, టీడీపీ ఉంటుంది, బీజేపీ ఉంటుంది. మనలో కూడా మార్పు రావాలి. ఇలాంటి ఆలోచన ఇది కార్యకర్త బరాబర్ బోర్రాము. సునాతో సునోనైతో నై హకీకత్ బాత్ కన్నామే క్యాయ్ నై మై క్యాబోల్నే కా మొత్తమే. కార్యకర్తలను గుర్తించండి. ఈ పారాషూట్ వాళ్ళను పక్కకు పెట్టమని చెప్తున్నా నేను. కార్యకర్త కాంగ్రెస్ పార్టీ జెండా మోసినని గుర్తించండి. అప్పుడే ఎవడు ఓడా? ఇవాళ ఉన్నాడు శ్రీధర్ బాబు, ఎందుకోలే? ఆయనకు కూడా ఛాన్స్ వచ్చింది, ఎందుకోలే? వాళ్ళ ఫాదర్ స్పీకర్ గా పనిచేసిండు, కాంగ్రెస్ జెండా మోసిండు. కనుక ఆ బ్లడ్ లో కాంగ్రెస్ గుణం ఉన్నది. మీరు బ్లడ్ చూడరు, అది ఏనా మీరు చూడరు. ఎవరికి పడితే టికెట్ తెలియకూడదు. అరే బాబు, ఇప్పుడు వాళ్ళని తన్నే కోరు. ఇప్పటికన్నా అమరే రామచంద్ర కుంటి అసెంబ్లీ గుజారించే జో కాంగ్రెస్ బాగ్ గయా ఫిర్ ఉస్కు జిందగీ భర కాంగ్రెస్ మే నే లేనా భయ్యా. ఏ కామ్ కరో జబ్ తక్ ఏక్ సబక్ మిల్నా చాహియే. ఏక్ దిన్ సస్పెండ్ కర్తే దూసరా దిన్ ఉస్కు రివోక్ కర్తే. రక్తం శాంపిల్స్ను డ్రోన్ల ద్వారా పంపించేందుకు ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించిన ప్రయోగం విజయవంతమైంది. మనుషులు వెళ్లేందుకు కష్టసాధ్యం ఉన్న ఓ మారుమూల ప్రాంతానికి బ్లడ్ శాంపిల్స్ను మానవరహిత ఏరియల్ వెహికల్ ద్వారా తరలించారు. ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలోని నందగావ్లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. డ్రోన్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు మున్ముందు మరిన్ని ప్రయోగాలు నిర్వహిస్తామని తెలిపారు. ड्रोन द्वारा एक ट्रायल किया गया था जिसमें मरीज का ब्लड सैंपल नंदगांव जो कि एक 30 किलोमीटर जिला चिकित्सालय से दूरी है जो कि 18 मिनट में ड्रोन द्वारा यहां लाया गया जो कि एक सक्सेसफुल ट्रायल रहा और इससे मरीजों को काफ़ी फायदा होगा जो दूरस्थ के क्षेत्र हैं जहां पे मरीज आ नहीं पाते हैं अस्पताल और उनकी जाँच बहुत ज़रूरी हो जाती है तो उसके लिए ये ड्रोन बड़ा एक सफलतापूर्वक. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న జంటపై కొంతమంది దుండగులు దాడి చేశారు. సంగారెడ్డి జిల్లా శాంతినగర్కు చెందిన ఇంతియాజ్ హైదరాబాద్ నివాసి అయిన ఫాతిమాను ఈ నెల 5న ప్రేమ వివాహం చేసుకున్నాడు. అమ్మాయి తరపు బంధువులు తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈపీఎస్కు వచ్చిన దంపతులు తాము ప్రేమ వివాహం చేసుకున్నట్లుగా పోలీసులకు తెలిపారు. పోలీసులు విచారణ అనంతరం ఈ జంట స్వగ్రామానికి పయనమయ్యారు. అయితే ప్రయాణమైన దంపతుల్ని కొంతమంది వ్యక్తులు అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. దుండగులు ఇంతియాజ్ను కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ ఇంతియాజ్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఎక్స్పైర్
गोरी नहीं आप पर एक्सप्लेन है జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఊహించని షాక్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రావెల కిషోర్ హఠాత్తుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జనసేనకు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తారంటూ చర్చలు జరుగుతున్న తరుణంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై ఆయనతో చర్చించారు. ఆదివారం తిరుమలలో ప్రధాని మోదీ సమక్షంలో రావెల కిషోర్ బీజేపీలో చేరనున్నారు. రావెల్తో పాటు పలువురు మండల స్థాయి నేతలు కమలం గుటికి చేరనున్నారు. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండవసారి థంపింగ్ మెజారిటీ తోటి గెలిచి స్వామివారి దర్శనానికి వస్తున్న సందర్భంగా తిరుపతి ఎయిర్పోర్ట్ ముందు ఒక పబ్లిక్ మీటింగ్ని అడ్రస్ చేస్తారు. ఆ మీటింగ్ జయప్రదం చేయాల్సిందిగా నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను. మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, నరేంద్ర మోడీ గారు ప్రధానంగా ఈ దేశంలో పేదరిక నిర్మూలన, సంపూర్ణ గ్రామీణాభివృద్ధి, పారిశ్రామికీకరణ, దేశ రక్షణ, ఆయన 14 నుండి 19 వరకు కూడా ప్రధానంగా ఈ 4 అంశాల మీద ఫోకస్ చేసి పేదరిక నిర్మూలనలో భాగంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఉందో అంత్యోదయ, ఆ సిద్ధాంతానికి అనుగుణంగా 130 సంక్షేమ కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో కూడా రూపకల్పన చేశారు. అలాగే ఏదో మాటలు చెప్పి స్లోగన్కి పరిమితం కాల ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం క్షేత్రస్థాయి దాకా వెళ్ళేదానికి చర్యలు తీసుకున్నారు. 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి అభివృద్ధికి కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ గుర్తుగా ప్రజలు స్వతహాగా భారతీయ జనతా పార్టీకి 303 సీట్లు ఇవ్వటం, దాని తర్వాత ఆయన మొదటిసారిగా ఇక్కడ వస్తున్న సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చినటువంటి, విభజన తర్వాత విభజనలో 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా దేశ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నైరుతి ఋతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. ఎండలకు అల్లాడుతున్న ప్రజానీకం ఋతుపవనాల కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది. దీనికి తోడు గత 7 కంటే ఆలస్యంగా నైరుతి ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి ఈ నెల 11 ప్రవేశించనున్నాయి. 11 రాయలసీమ మీదుగా ఏపీలోకి ఋతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నెల 13 నుంచి 15 మధ్య తెలంగాణలోకి ప్రవేశిస్తున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు హైదరాబాద్లోనూ భారీ వర్షం పడింది.
దాదాపు అరగంట పాటు ఉరుములు మెరుపులు బలమైన గాలులతో కూడిన వర్షం పడింది. ఇంకా కొన్ని చోట్ల పడుతూనే ఉంది. వర్షానికి సిటీలోని వివిధ ప్రాంతాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకి కూడా ఆటంకం కలిగింది. నగరంలోని పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లి, మాదాపూర్, నాచారంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అర్ధరాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. దీంతో పలు కాలనీలు, బస్తీలు అంధకారంలోనే ఉండిపోయాయి. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.